చిన్నర సాని నదిపైన కొత్తగూడ నుంచి భద్రాచలం వెళ్ళేటువంటి మార్గంలో బ్రిడ్జ్ పైన ఉన్నాం. కిందనే జస్ట్ 2 సంవత్సరాల క్రితమే చెక్ డ్యామ్ 16 కోట్లతో కట్టినటువంటి చెక్ డ్యామ్ 2 సంవత్సరాలు కూడా కాలేదు. నాగారం దగ్గర ఉన్నటువంటి నాగారం ప్రజలు కూడా చెప్తా ఉన్నారు, కట్టే దగ్గర నుంచే వాళ్ళు చాలా సందర్భాల్లో ప్రభుత్వ దృష్టి తీసుకుని వచ్చారని చెప్తా ఉన్నారు. రాశి రకంగా కడతా ఉన్నారు, ఎక్కువ రోజులు నిలబడతానే వాళ్ళు చెప్పినట్టుగానే ప్రజలు చెప్పినట్టుగానే కేవలం 2 సంవత్సరాలు కొద్ది వరద రాగానే పూర్తిగా కొట్టుకొని పోయింది. గోదావరి నది పైన ఏమి కనపడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా నేను పాదయాత్రలో చూశాను, రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ ప్రభుత్వం అనేక వాగులపైన కట్టినటువంటి చెక్ డ్యాములు పూర్తిగా కొట్టుకొని పోయినాయి. గతంలో 10-15 సంవత్సరాల క్రితం కట్టినటువంటి చెక్ డ్యాములు కూడా అలాగే ఉన్నాయి, కానీ ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెక్ డ్యాముల పేరు మీద వాళ్ళు కట్టినటువంటి 100లాది కోట్లు పూర్తిగా నీళ్లలో ఇలా పోసినట్టు అయిపోయింది. కేవలం వాళ్ళ కార్యకర్తల కోసమో లేకపోతే వాళ్ళ నాయకులకి లబ్ధి చేకూర్చడం కోసమో డిజైన్ చేసి వాటిని ఇచ్చేస్తే అవి రాశి రకంతో కట్టడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్లు ఈరోజు ఈ రకంగా నదిలో నీళ్లలో పోసినటువంటి డబ్బులు ప్రజల సొమ్ము వృధాగా అయిపోయినాయి. ఇది చాలా దురదృష్టకరం. సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ రకంగా వరదల్లో కొనిపోయే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేయకపోవటం వల్ల వాళ్ళ పాలనాపరంగా రాబోయేటువంటి వర్షాకాల పరిస్థితుల్లో ఫోర్కాస్ట్ ఉన్నప్పటికీ కూడా దానికి సమాయత్తం చేయకపోవటం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కొన్ని చోట్ల చనిపోయినటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగాయి. వీటన్నిటికి కూడా కారణం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోనియకుండా ఒక బీఆర్ఎస్ పార్టీకి పనికొచ్చేటువంటి యంత్రాంగంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని మార్చడం వల్ల ప్రజల కోసం పనిచేసి వదిలిపెట్టి రాజకీయ పార్టీ కోసం పనిచేసే యంత్రాంగాలుగా మారటం వల్ల ఈరోజు ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు యంత్రాంగం అంతా కూడా పూర్తిగా వైఫల్యం చెంది ప్రజలు తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రజలు దీన్ని గమనించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా వెంటనే నేతా కార్యకలాపాలన్నీ బంద్ చేసి మీరు పాలనా యంత్రాంగం పైన కూర్చొని సమీక్ష చేసి ఎక్కడెక్కడైతే వరద ప్రాంతాలు గురవుతున్నారో ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఇటువంటి నివారణ చర్యలకు కూడా కనీసం ప్లానింగ్ ఆలోచన చేయవలసింది. అట్లాగే ఆ నష్టపోయినటువంటి ప్రాంతాలన్నిటికి కూడా అధికారులు పంపించి నష్టాన్ని అంచనా వేసి నష్టపోయినటువంటి ప్రజలందరూ కూడా నష్టపరిహారం అందించడం కోసం వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రికి చీఫ్ సెక్రటరీకి కూడా నేను వారికి మా దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. అలా వెంటనే చేయకపోతే ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోయి ఆహారంతో అసలు పాలనలేనటువంటి పరిస్థితిలో తీవ్రమైనటువంటి మానసిక మెదక్ గురి అయినటువంటి ప్రమాదం ఉంది. 1000 కోట్లు మేము చేస్తాను అది చేస్తాం ఇది చేస్తాం అని హామీలు ఇవ్వటం, దాన్ని ఆ పని అయిపోయిన తర్వాత దాన్ని మర్చిపోవటం అనేది ఆయనకు వెనతో పెట్టినటువంటి విచారం. గత 9.5 సంవత్సరాలుగా అదే పని. గతంలో ఒకసారి భద్రాచలం దగ్గర గత సంవత్సరం వరదలు వచ్చినప్పుడు కూడా 1000 కోట్లు ఇక్కడ వరద ముప్పు గురైనటువంటి కాలనీలు పర్యటన చేసి 1000 కోట్లతో సురక్షితంగా ఉన్నటువంటి ప్రాంతంలో అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పాడు. సంవత్సరం అయిపోయింది, మళ్ళీ అదే ముప్పు గురయ్యారు, మళ్ళీ అదే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మరి అదే విధంగా నష్టపోయారు. ఈ ముఖ్యమంత్రి మాటలన్నీ కూడా నీటి మీద మూటల్లాంటి ఇలా చెప్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు.